నెల్లూరు కార్పొరేషన్ క్రిందసారి క్లీన్ స్వీప్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సున్నా మిగిల్చారు అట్లాంటి చోట్లన ఇప్పుడు ఏకంగా మేయర్ స్థానమే తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోతుందా అన్న ప్రచారం జరిగింది ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టర్న్ అవ్వడం అక్కడ తెలుగుదేశం పార్టీ వైపుకి కోటం రెడ్డి ఎమ్మెల్యే కార్పొరేటర్లు అందరూ కూడా చూస్తారంటే నెల్లూరులో అందరు ఎమ్మెల్యేలు కలిపితే కార్పొరేషన్ అవుతుంది ఒక కోటం రెడ్డికి అక్కడ డామినేషన్ ఉంది ఈవెన్ మేయర్ కోటం రెడ్డి మనిషి కావడంతో తను కూడా ఆటోమేటిక్గా నేను కోటం రెడ్డి వైపునే అని చెప్పడం వైసీపీకి ఇచ్చే షాక్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తమకి దిక్కెవరు అన్నటువంటిది ఇటు మిగతా వాళ్ళు చూస్తున్నటువంటి సందర్భంలో సీన్ మారింది తాజాగా కోటం రెడ్డి గ్రూప్లోనే ఉన్నటువంటి పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఆదాలను కలిశారు ఎప్పుడైతే ఇప్పుడు ఇన్ఛార్జిగా వేసినటువంటి ఆదాలను కలిశారు చివరికి కోటం రెడ్డికి ఇద్దరు కార్పొరేటర్లు ఫైనల్గా మిగిలారు వైఎస్ఆర్సీపీతోనే మా ప్రయాణం అని చెప్పి కార్పొరేట్లు మా పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లే మా నాయకుడు అన్నటువంటి ప్రకటించారు మేయర్ మారేటువంటి అవకాశం కనబడుతుంది అక్కడ